మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని మినీ స్టేడియాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి చామకూరు మల్లారెడ్డి హాజరయ్యారు. కేసీఆర్ నేతృత్వంలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని కేటీఆర్ తెలిపారు. మినీ స్టేడియానికి కావలసిన నిధులు సమకూర్చుతామని హామీ ఇచ్చారు. స్టేడియం నిర్మాణానికి 1,80,00,000 రూపాయలు పైచీలకు ఖర్చు అయిందని చెప్పినారు. కానీ మళ్ళీ నేను కోరుతా ఉన్నా ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇందులో కట్టొచ్చు. దాంతో పాటు మంచి సింథటిక్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే మేడ్చల్ లాంటి పట్టణానికి, హైదరాబాద్ అంటుకుని ఉన్న పట్టణానికి ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. వారు అడిగినట్టు కొన్ని నిధులు కూడా వెంటనే మంజూరు చేసి దీనికి ఇంకో 2-2.5 కోట్ల ఖర్చు అయినా చాలా చక్కగా చేసుకుని తొందరలోనే మీకు అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మేడ్చల్లో కాదు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని గ్రామ పంచాయతీల్లో పిల్లల కోసం, ముఖ్యంగా యువత కోసం, పిల్లల కోసం